గారు నమస్తే అమ్మా సార్ పుష్ప గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే అవును మూడో సాంగ్ ఎలా అనిపించింది సార్ మీకు కొత్తగా వస్తున్న సినిమాల్లో మార్పులు ఏంటంటే పాటలు అద్భుతంగా రాస్తున్నారు మొన్న రామదోగి శాస్త్రి గారి గురించి చెప్పాను కదా వాళ్ళు కష్టపడుతున్నారు ఈ పాట కూడా మాసి సాంగ్ ఇది దానికి కొంచెం ఫోక్ టచ్ ఉంది దాంతో మీకు ఏదైనా సినిమాల్లో నాతో గొప్పది సౌండింగ్ అన్నమాట ఆ సౌండింగ్ మనల్ని క్యాప్చర్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోవాలి అప్పుడే ఆ పాటకి మనం ఆకర్షితులు అవుతాం అలాగా ఇక్కడ సౌండింగ్ చాలా బాగుంది అన్నమాట ఎంత బాగుందంటే ఆ రష్మిక మందన కదా ఆవిడ మన అర్జున్ చేస్తుంటే రెప్పారపకుండా వాళ్ళ అభినయాన్ని చూడాలి లేకపోతే సాంగ్ వినాలా ఆ బ్యాక్గ్రౌండ్ కవర్ చేసినటువంటి అవుట్డోర్ అందాలు చూడాలా చాలా సుఖమా చాలా కష్టపడ్డాడు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అంటే అంత ఆయనతో పోల్చకూడదు కానీ ఏఆర్ రెహమాన్ తాలకు టైప్ ఆఫ్ స్కూల్ దేవిశ్రీ ప్రసాద్ అది ఎలా అంటే ఏఆర్ రెహమాన్తో ఎందుకు నేను ఆయన ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ఏఆర్ ఆర్ రెహమాన్ మ్యూజిక్ మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు బాగుంటుంది తర్వాత వింటున్నప్పుడు మధురంగా ఉంటుంది మూడోసారి వింటున్నప్పుడు ఎక్కడికో తీసిపోతుంది నాలుగోసారి సూపర్ హిట్ రాజముద్ర వేసుకుంటుంది ఆ పోకడలన్నీ దేవిశ్రీ ప్రసాద్లో కనుక ఆ సామి సాంగ్ చంద్రబోసు ఎలా రాశాడా దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడా సుకుమార్ ఎలా తీసాడా అనేది కనుక ఆ పాట మాత్రం నాకైతే వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చింది ఒక విధంగా అల్లు అర్జున్ అభిమానులందరికీ కూడా బఫే డిన్నర్ అంటే ఎందుకు బఫే డిన్నర్ అంటే అందులో లేనిదేవి లేదు బఫేట్కి వెళ్తాం వెయ్యి రూపాయలు తీసుకొని అక్కడ మీకు ఏ కర్రీ కావాలంటే ఆ కర్రీ ఉంటుంది మీకు ఏ రుచి కావాలంటే ఆ రుచి ఉంటుంది మీకు ఏ డ్రింక్ కావాలంటే ఆ డ్రింక్ ఉంటుంది కూల్ డ్రింక్లు చెప్తున్నాను ఏ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ ఉంటుంది అలాగే ఈ పోకడలు అన్నీ కూడా ఈ పుష్ప సినిమాలో కనిపిస్తున్నాయి పుష్ప మాత్రం మనం మొదట్లో చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మాట అల్లు అర్జున్ తాలూకు స్థాయిలు మాత్రం మరో లెవెల్ తీసిపోయే సినిమా అవుతుంది ఒకటి రెండవది ఎవరో అమాయకంగా అన్నప్పుడు కూడా మెగాస్టార్ మెగాస్టార్ రేంజ్కి వెళ్తుందని చెప్పను కానీ మెగాస్టార్ బాటలో మాత్రం ఈయన తీసుకెళ్తుంది ఇక అర్థమైందా చిరంజీవి గారు క్లాసిక్ పిక్చర్స్ చేస్తూ కమర్షియల్ పిక్చర్ చేస్తూ అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమా సినిమాల్లో నటిస్తుండేవాడు ఖైదీ అలాంటి సినిమాలు చూస్తే పసివాడి ప్రేణం ఇలాంటి అంటే మూడు కానీ ఛాలెంజ్ కానీ ఇట్లాంటి సినిమాల్లోనూ తన విశ్వరూపాన్ని చూపించాడు ఆ మాటకు వస్తే రుద్రవీణ ఆపత్ బాంధవుడు వీటిలో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేసి నెక్స్ట్ లెవెల్కి ఎదుగుతూ తనతో తనే పోటీ పడుతూ తన స్థాయిని ఎవరు అందుకోనంత ఎత్తుకి పెంచేశాడు చిరంజీవి ఆ బాటలో నడుస్తున్నాడు అల్లు అర్జున్ బయటికి తన తెలివితేటలు ఏమి ప్రదర్శించకపోయినా సరే చేతల ద్వారా అల్లు అర్జున్కి చాలా తెలివితేటలు ఉన్నాయని చాలా చూజీగా ఉంటాడని చాలా ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేస్తాడని అన్ని విషయాల్లో కూడా తను చెప్పకనే చెబుతున్నాడు ఆయన చేయకనే చేస్తున్నాడు మాలాంటి వాళ్ళ దృష్టిలో ఉంటుందంటే నో డౌట్ ఆర్క్యూ తక్కువ డైలాగ్ బాగా చెప్తున్నాడు డ్యాన్సులు బాగా చేస్తున్నాడు ఫైట్స్ బాగా చేస్తున్నాడు పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నాడు సందర్భం వచ్చినట్టయితే దానికి ప్రాణాలు తెగించి మొత్తాన్ని సీన్లు పండిస్తున్నాడు ఇంకేం కావాలండి కనుక చెప్తున్నాను కదా అల్లు అర్జున్ తాలూకు అభిమానులకు మాత్రం పెద్ద బఫెట్గా గా సార్ పుష్ప మూవీ గురించి మనం మాట్లాడితే రిలీజ్ అయిన సాంగ్స్ దాక్కో దాక్కో మేక సాంగ్ అలానే చూస్తే చూపే బంగారమయ్య శ్రీవల్లి ఆ సాంగ్ ఇప్పుడు చూస్తే ఫోక్ సాంగ్ సుకుమార్ గారికి అలానే చంద్రబోస్ గారికి థ్యాంక్ఫుల్ చెప్పాలి ఒక కళని వెతికి బయటికి తీసుకొస్తున్నారు సార్ ఇలాంటి సాంగ్స్ ని బ్రతికిస్తున్నారు వీళ్ళు ఆయనకి కొంత క్లాసిక్ ఆర్ట్ బాగా తెలుసండి సుకుమార్కి క్లాసిక్ అంటే ఆయన తాలూకు పోకట్ ఎలా ఉంటుందంటే ప్రజెంటేషన్ క్లాసుగా ఉంటుంది మూల వస్తువు మూల పదార్థం మాసుగా ఉంటుంది రెండు క్లాసుని మాసుని మిక్స్ చేసి ప్రొజెక్ట్ చేసేసరికి కొత్తదనం ఉంటుంది మీకు ఆ తరహా నేచరు సుకుమార్కుంది సుకుమారు కొంచెం మ్యాథమెటిక్స్లో మంచి మెచ్యూరిటీ ఉండడం వల్ల ప్రవేశం ఉండడం వల్ల మ్యాథమెటిక్స్ని ప్రేమించడం వల్ల ఈ సినిమాలో కూడా ఆయన తాలూకు డైరెక్షన్లో క్యాలిక్యులేషన్స్ కనిపిస్తుంటాయి ఏ మాట చెప్తే ఎంతవరకు వెళుతుంది ఏ పాట తీస్తే ఎంతవరకు చేరుతుంది ఏ ఆర్టిస్ట్ని ఎలా చూపిస్తే జనాలు జేజేలు పలుకుతారు ఒక అఫ్కోర్స్ ఒక మా మందన ఉంది కదా ఆ మందనా తాలూకు అంత మాసుగా చేయించడం ఎంత బాగా చేసేట్టు చేసింది అమ్మాయి మొత్తం దుమ్ము దుడిపేసింది దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ తాలూకు క్యాలిక్యులేటెడ్ ప్రజెంటేషను క్యాలిక్యులేటెడ్ మిక్సర్ పుష్ప మూవీ అల్లు అర్జున్ కూడా ఒక మూవీగా మామూలు ఫీస్ట్ కాదు అందుకే అల్లు అర్జున్ అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే అది మొదటి చెప్తున్నాను నేను మనం సడన్గా మాట మార్చాం ఒకే మాట మీద ఉంటాం కనుక ఈ సినిమా మాత్రం అల్లు అర్జున్ అభిమానులకే కాదు మిగతా హీరోల అభిమానులు కూడా పంక్షభక్ష పరమాణాలతో అందించినటువంటి ఒక బసెట్ ని చెప్పగలను డెఫినెట్గా ఈ సినిమాతో అర్జున్ లెవెల్ మరో లెవెల్కి వెళ్తుంది పుష్ప ల్యాండ్ మార్క్గా మిగిలిపోతుంది అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ మాత్రం కాళ్ళ రెగరేసుకొని ఇంకా తిరుగుతారు ఇందులో సుకుమ చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం ఏంటంటే అద్భుత ప్రయోగం ఏంటంటే అర్జున్ని చాలా సరికొత్త గెటప్లో చూపించారండి ఆ గెటప్ చూస్తేనే మసిపోతుంది అది నాకు చాలా బాగా నచ్చింది సో ఐ విషయం ఆల్ ద వెరీ బెస్ట్ అల్లు అర్జున్ అభిమానులకు కూడా హృదయపూర్వకంగా నేను అడ్వాన్స్డ్ కంగ్రాట్స్ చెప్తున్నాను లెట్ దమ్ ఎంజాయ్ లెట్ దమ్ సెలబ్రేట్ ది ఫంక్షన్